ఖనిజాలు ఉన్నట్టు కనిపెట్టడం జరిగింది. రెక్కలు టపటపలాడించే మోనాక్ సీతాకోకచిలుక నుంచి మనం మొదలు పెడదాం. ఇది ఎంతో చిన్నదే అయినా ఎంతో తీర్చిదిద్దినట్టు ఉండే ఈ సీతాకోకచిలుకలు ప్రపంచంలో అనేక ఆవాసాలలో న్యూగినీ, బెర్ముడా, న్యూజిలాండ్, మెక్సికోలలో కనిపిస్తూ ఉంటాయి. అమెరికా తూర్పు ప్రాంతంలో, కెనడా ఆగ్నేయ ప్రాంతంలో కనిపించే ఈ సీతాకోకచిలుకలు వేసవి నెలలు అక్కడ గడిపి శీతాకాలం కోసం దక్షిణ దిశగా మధ్య మెక్సికోలోని ఒక పర్వత ప్రాంతానికి ప్రయాణం అవుతాయి. ఈ యాత్ర కాస్త దూరం కాదు, 5000 కిలోమీటర్లు ఎగురుకుంటూ వెళ్తాయి. రెండవ మూడవ తరం మోనాక్ సీతాకోకచిలుకలు వసంతకాలానికి తిరిగి వస్తాయి. కానీ వాటికి స్వస్థలానికి దారి ఎలా తెలుసు? లేదా అసలు దక్షిణ దిశలో వెళ్లాలని వాటికి ఎలా తెలుస్తుంది? వాటి శరీరాలలో ఉండే దిక్సూచి ద్వారా, అవును అక్షరాల, సూర్యుడు ఉన్న స్థానం ప్రకారం మోనాక్ సీతాకోకచిలుకలు తమ యాత్రలు సాగిస్తాయని లోగడ భావిస్తూ ఉండేవారు. అయితే ఆకాశంలో దట్టంగా మేఘాలు ఆవరించినప్పుడు కూడా ఇవి సరైన దిశలోనే ఎలా వెళతాయో ఈ సిద్ధాంతం వివరించలేదు. అంతేకాదు, ఇవి ఒకవేళ పెనుగాలులకు తాము ప్రయాణం చేసే మార్గానికి ఎంతో దూరంగా కొట్టుకుపోయినా తిరిగి ఇవి యథాప్రకారం సరైన మార్గంలో ఎలా వస్తాయో అర్థం కాదు. బహుశా తాము ప్రస్తుతం ఉన్న చోటు ఆధారంగా అంతర్గత దిక్సూచిని తరచూ సరిచేసుకుంటూ ఉండవచ్చు. మోనాక్ సీతాకోకచిలుకల మెదడులో అయస్కాంత కణాలు ఉన్నట్టు జీవశాస్త్రవేత్తలు కనిపెట్టారు. అవి భూ అయస్కాంత క్షేత్రాలకు ప్రతిస్పందిస్తాయి, నిజమైన దిక్సూచి మాదిరిగా. ఇవి సూర్యుని స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని తమ సుదీర్ఘ యాత్రను ప్రారంభిస్తాయి. ఏ విధంగా చూసినా సరే జంతువుల సుదూర వలస యాత్రలు ప్రకృతి ప్రపంచంలోని గొప్ప వింతల్లో ఒకటని చెప్పచ్చు. సాగర జలాల్లో ఆ పరిసరాలలో కనిపించే వలస యాత్రలు మరెక్కడా కనిపించవు. ఇక్కడ వలసల సాగే తీరు అద్భుతమైన స్థాయిలో ఉంటుంది. ఈ జంతువులు ఎలా వలస వెళతాయో, యథాస్థానానికి ఎలా తిరిగి వస్తాయో, సుదూర ప్రాంతాలను దాటుకుంటూ సరిగ్గా ఉన్న చోటికే ఎలా చేరుకుంటాయో ఎంతో కాలం పాటు ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. గ్రహణ శాస్త్రం, జీవరాశుల ప్రవర్తనలో ఇది ఒక చిక్కుముడి అనే చెప్పాలి. సముద్ర తాబేళ్లు, లాగర్హెడ్ తాబేళ్లు మాదిరిగానే ఆ అంతులేని అగాధ జలాలలో అసాధారణ యాత్రీకులు. అంతకు మునుపెన్నడు సముద్రంలో అడుగుపెట్టని పిల్ల తాబేళ్లు అంతు దరిలేని ఆ సాగర జలాలలో సరైన మార్గాన్ని నిర్దేశించుకుని సముద్ర తీరం కనిపించనంతగా సముద్రంలోకి ఈదుకుంటూ ఆ మార్గం వెంబడే వెళతాయి. లాగర్హెడ్ సముద్ర పసికూన తాబేళ్లు ఫ్లోరిడా తీరం నుంచి తూర్పు దిశగా ఉత్తర అట్లాంటిక్ కేసి ఈదుకుంటూ బయలుదేరుతాయి. ఆ తరువాత క్రమేపీ అనేక సంవత్సరాల అనంతరం సంక్లిష్టమైన ఆ వలస మార్గాన్ని అనుసరిస్తూ అంతు దరి కనబడని ఆ అగాధ సముద్ర జలాలలో ఈదుకుంటూ తిరిగి ఉత్తర అమెరికా తీరానికి అవి చేరుకుంటాయి.
ఆ అంతుదరి కనబడని సముద్రంలో ప్రయాణం సమయంలో ఎదురయ్యే అత్యంత క్లిష్టమైన భాగం రేఖాంశం లేదా తూర్పు దిక్కు లేదా పశ్చిమ దిక్కును కనిపెట్టడం. శతాబ్దాల పాటు సుదూర సుదీర్ఘ సముద్ర యానాలు చేసిన తరువాత వాటిని ఎలా కనిపెట్టాలో మానవులు నేర్చుకున్నారు. అయితే లాగర్హెడ్ తాబేళ్లు అదృష్టవశాత్తు అయస్కాంత సంకేతాలు అందుకొని వాటి సాయంతో తమ తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులను నిర్ణయించుకుంటాయి. పెరిగి పెద్దవయ్యే ఈ తాబేళ్లు ఆ అద్భుతమైన సముద్రయాత్ర నైపుణ్యాలను తమ మెదడులో పదిలంగా నిక్షిప్తం చేసుకుని వాటి ఆధారంగా ఆహారం లభ్యమయ్యే నిర్దిష్ట ప్రాంతాలకు గుడ్లు పెట్టడానికి వలస వెళ్తాయి. దూర ప్రాంతాలకు వలస వెళ్లే కొన్ని ఇతర జంతువులలో కూడా ఇటువంటి అద్భుత అయస్కాంత శక్తులు ఉన్న వాటిల్లో హంబ్యాక్, స్పామ్ తిమింగలాలు కూడా ఉన్నాయి. స్పామ్ తిమింగలాలను గుర్తించడం చాలా తేలిక. వీటికి చాలా పెద్ద తల, పెద్ద నుదురు ఉంటుంది. భూమండలంలో అన్ని జంతువుల కన్నా దీని మెదడు చాలా పెద్దది. ఈ వ్యాహారం కోసం సముద్రం లోపల 3,000 అడుగుల లోతు వరకు వెళతాయి. వీటి శరీర బరువులో 3% ఆహారాన్ని ఇవి రోజూ తీసుకుంటాయి. ఈ వ్యాహారం కోసం సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు 90 నిమిషాల సేపు ఊపిరి బిగబట్టగలవు. ఆడ స్పెమ్ తిమింగలాలు, పిల్ల తిమింగలాలు ఏడాది పొడవునా ఉష్ణ లేదా సమశీతోష్ణ జలాలలో ఉంటాయి. సమిష్టిగా పిల్ల తిమింగలాల సంరక్షణ బాధ్యత వహిస్తాయి. మగ తిమింగలాలు 18వ ఏటకే పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకోసం ఈ మగ తిమింగలాలు సమ్మోన్నత రేఖాంశాల ప్రదేశాలకు వలస వెళతాయి. అక్కడ నీరు చల్లగా ఉంటుంది. అక్కడ పుష్కలంగా ఆడ తిమింగలాలు అందుబాటులో ఉంటాయి. ఒంటరిగా వెళ్లినా లేదా గుంపులుగా వెళ్లినా ఈ తిమింగలాలు సముద్రంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదుకుంటూ వెళతాయి. ఆ తరువాత ఇవి ఊపిరి పీల్చుకోవడానికి భూమధ్యరేఖ కేసి వస్తాయి. వీటి శరీరాలలో ఉండే సహజ సిద్ధమైన దిక్సూచి లోపరహితంగా ఉన్నప్పుడే సుదీర్ఘయాత్రలు సాధ్యమవుతాయి. హంబ్యాక్ తిమింగలాలు ప్రపంచంలోని అన్ని సముద్రాల్లోనూ కనిపిస్తాయి. దక్షిణార్ధ గోళంలో హంబ్యాక్ తిమింగలాలు దక్షిణ ధ్రువ ప్రాంతం నుంచి తూర్పు పశ్చిమ ఆస్ట్రేలియా, ఫీజీ సమశీతోష్ణ తీర జలాలకు వలస వెళతాయి. అక్కడ ఇవి జతకట్టి శీతాకాలం, వసంతకాలాల్లో పిల్లల్ని కంటాయి. ఉత్తరాది హంబ్యాక్ తిమింగలాలు అలస్కా నుంచి హవాయికి ఒకే మార్గం నేరుగా ప్రయాణం చేస్తాయి. ఇక్కడ మనం చెప్పుకునే ఈ ప్రయాణాలు 1,000 కిలోమీటర్ల దూరం. అవి అలా ఎలా వెళతాయి? వాటికి ఒక విలక్షణమైన మార్గదర్శక వ్యవస్థ ఉందని ఒక సిద్ధాంతం తెలియజేస్తోంది. దాని ఆధారంగా సౌర అయస్కాంత యాత్రలు జరుపుతాయన్నది ఈ సిద్ధాంతం వాదన. తిమింగలాలు సామూహికంగా ఒక చోట చిక్కుకుపోయి ఉన్నట్టు కనిపించినప్పుడు ఈ ఊహ కొంతవరకు నిజమే అనిపిస్తుంది. సౌరగోళంలో సంభవించే మార్పుల మూలంగా భూ అయస్కాంత క్షేత్రంలో అలజడి ఏర్పడినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని వారి వాదన. మరొక సముద్ర రాకాసి అయిన స్వరచేప దాని శరీరంలో ఉండే విద్యుత్ క్షేత్రాల మూలంగా తాను వెళ్లవలసిన మార్గాలను కనిపెట్టగలదు. ప్రతి తెగకు చెందిన స్వరచేపలో విద్యుత్ గ్రాహకాలు దాని ముక్కులోనూ తలలోనూ ఉంటాయి. 17వ శతాబ్దానికి చెందిన విజ్ఞాన శాస్త్రవేత్త స్టెఫెనో లోరెన్జీని పేరుతో ఆ సెన్సార్లను పిలుస్తారు. లోరెన్జీని యాంపులేలు నిజానికి విద్యుత్ గ్రాహక అవయవాలు. దాదాపుగా 350 ఏళ్ల క్రితమే వీటిని గుర్తించిన 1960 దశకంలో మాత్రమే అది విద్యుత్ గ్రహణ శక్తి అని కనిపెట్టారు. స్వరచేపలు తమ విద్యుత్ గ్రహణ వ్యవస్థను ఉపయోగించి ఉష్ణోగ్రతలోని హెచ్చు తగ్గులను కనిపెట్టగలవని గత 15 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా నిర్ధారించడం జరిగింది.
చేప నీళ్లలో ఈదుతున్నప్పుడు అది ఒక విద్యుత్ క్షేత్రాన్ని సృష్టిస్తుంది. దీన్ని సొరచేపలు గుర్తిస్తాయి. బయట గాలిలో మాదిరిగా ఈ సెన్సార్లు ఇతర చోట్ల పనిచేయకపోయినా ఉప్పు నీరు విద్యుత్తుకు ఒక అద్భుతమైన వాహకం. ఇసుక అడుగున దాగి ఉండే స్టింగ్రేలు సైతం హ్యామర్ హెడ్ సొరచేపల గ్రహణ శక్తి నుంచి తప్పించుకోలేవు. దీని పేరు ఎబ్బెట్టుగా అనిపించినా ఇక్కడ కనిపిస్తున్న ఈ హ్యామర్ హెడ్ సొరచేపకు ఎంతో అద్భుతమైన అధునాతన విద్యుత్ గ్రాహక శక్తి ఉంటుంది. ఇందుకు కారణం వీటి విశాలమైన చదునైన తల పరిణామం. ఆకారం వల్ల యాంపులేలు దాని తల ఉపరితలం అంతటా విస్తరించుంటాయి. దానివల్ల ఎరను కనిపెట్టడం దీనికి చాలా సులభం అవుతుంది. ఆ నిబంధనకే కాదు అన్ని ఇతర నిబంధనలకు మినహాయింపైన ఒక జంతువు గురించి తెలుసుకుందాం. దీని పేరు ప్లాటోపస్. దీన్ని డగ్ బిల్ ప్లాటోపస్ అని కూడా పిలుస్తారు. ఇది ఉభయచరం లాంటిది. గుడ్లు పెట్టే స్తన్యజీవి. తూర్పు ఆస్ట్రేలియా టాస్మానియాలలో మాత్రమే కనిపించే జంతువు. ఈ ప్రాణిని పరీక్షించిన తొలి శాస్త్రవేత్తలు దీని ఆకృతిని చూసి నిశ్చేష్టులయ్యారని తెలిసింది. చెప్పాలంటే ప్లాటోపస్ లాంటిది మరెక్కడా ఉండదు. బాతుముక్కు, చప్పిడి కాళ్ళు, బేవర్ తోక, ఓటర్ మాదిరి శరీరం, దాని నిండా వింట్రుకలు చూడ్డానికి చాలా వింత ప్రాణిలా కనిపిస్తుంది. మగ ప్లాటోపస్ విషపూరితమైనవి. వీటి వెనుక కాళ్ల మడమ మీద వాడి స్టింగర్లు ఉంటాయి. ఒక్క దెబ్బతో ఎలాంటి జంతువునైనా కూల్చివేయగలవు. ఈ ఆస్ట్రేలియా స్తన్యజీవులు నీటి అడుగున ఆహారాన్ని వేటాడుతాయి. వీటి శరీరం చూడ్డానికి అష్టవక్రంగా ఉన్నప్పటికీ ఇవి ఎంతో వయ్యారంగా నీటిలో ఈదుతూ కనిపిస్తాయి. చర్మం అతుక్కొని ఉన్న ముందు కాళ్లను తెడ్డులా ఉపయోగిస్తూ, వెనుక కాళ్లను బేవర్ తోకను చుక్కానిలా ఉపయోగిస్తూ ఈదుతాయి. అవి నీటిలో మునిగినప్పుడు చర్మం, ముడతలు వాటి కళ్లను చెవులను కప్పేసి లోపలికి నీళ్లు వెళ్లకుండా చేస్తాయి. వీటి ముక్కులు మూసుకుని పోతాయి. ఇవి నీళ్లలో ఊపిరి బిగబట్టి 1-2 నిమిషాలు ఉండగలవు. గ్రహణ శక్తి గల తమ బాతు ముక్కును ఉపయోగించి ఆహారాన్ని వెతుక్కుంటాయి. షెల్ చేపలు, పురుగులు, లార్వా, కీటకాలు ప్లాటోపస్ ప్రధాన ఆహారం అని చెప్పచ్చు. కాస్త మట్టి, చిన్న చిన్న రాళ్లతో బాటు తమ ఆహారాన్ని బుగ్గల వద్ద ఉండే సంచుల్లో నిల్వ చేసుకుంటాయి. ఇవి ఉపరితలానికి వచ్చిన తరువాత అన్నిటినీ నలగొట్టి తింటాయి. ఆ చిన్న చిన్న రాళ్లను ఆహారాన్ని నమిలి తినడానికి ఉపయోగిస్తాయి. వీటిని నమలడానికి పళ్ళుండవు. నీటిలో వీటి కళ్ళు, ముక్కు మూసుకొని ఉంటే వాటి పరిసరాల్లో ఉండే ఆహారాన్ని ఇవి ఎలా కనిపెడతాయి? బాతులాంటి దీని ముక్కులో దీనికి సమాధానం దొరుకుతుంది. ప్రతి ప్లాటోపస్ ముక్కులో 40,000 విద్యుత్ గ్రాహకాలు వరుసలు వరుసలుగా ఉంటాయి. నీటి లోపల ఉండే వస్తువుల గురించి విద్యుత్ ప్రేరణలు ప్లాటోపస్కు సమాచారం అందిస్తాయి. విద్యుత్ తరంగాలు గాలిలో కన్నా నీటిలో ఇంకా బాగా ప్రవహిస్తాయి. ఈ ప్లాటోపస్సులు ఇటుపక్కకు అటుపక్కకు ఈదుతూ వెళ్లడం వల్ల వీటి వాహక శక్తికి దోహదం చేస్తుంది కూడా.